గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం స్కీమ్ అమలు సమాచార హక్కు ఉల్లంఘనే క్విడ్ ప్రోకోకు దారితీసే ప్రమాదము ఉంది నల్లధనాన్ని అరికట్టేందుకు ఇది మార్గం కాదు బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపివేయాలి ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం సంచలన తీర్పు ఇప్పటివరకు వచ్చిన బాండ్ల వివరాలని పదమూడులోగా వెల్లడించాలని ఈసీకి ఆదేశమని ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న విడతల వారి విద్యుత్పై ఆగ్రహం ఇచ్చే కరెంట్ ఏదో ఒకసారి ఇవ్వాలని డిమాండ్ త్రిపురారం సబ్ స్టేషన్ ముందు ధర్నా కోదాడ జడ్చర్ల హైవేపై నిలిచిన వాహనాలు కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని అన్నదాతల ఆందోళన గురుకుల పోస్టుల్లో గోల్మాల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిలోదకాలు జోనల్ పోస్టులు మల్టీ జోనల్ వారీగా భర్తీ పోస్టులు లేకున్నా స్కూల్ పీడీలో ఆరుగురు నాన్ లోకల్ అభ్యర్థులు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపిక ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు అభ్యంతరాలు ఉంటే వినతిపత్రం ఇవ్వండి ఇది ట్రిబ్ అధికారుల సమాధానం డెబ్బై రోజుల్లో ఇరవై మూడు వేల ఉద్యోగాలు ప్రతి నియోజకవర్గంలో గురుకుల కాంప్లెక్స్ల నిర్మాణం గురుకుల ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వార్త చూసి దాని పక్కనే కేసీఆర్ కస్టమ్ రేవంత్ ఖాతాలోకి గత ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్లు పరీక్షలు జరిగినాయి కోడ్ రాకతో ఆగిన ఉద్యోగ నియామకాలు కేసీఆర్ ఉద్యోగాలకు రేవంత్ సంబరాలు మొన్న నర్సింగ్ నిన్న కానిస్టేబుల్ నేడు గురుకుల నియామక పత్రాల పంపిణీ రెండు నెలల్లో ఒక నోటిఫికేషన్ వేయలేదు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు హడావిడి కేసీఆర్ కొలువులు కాంగ్రెస్ కాగితాలు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం దళిత బంధుకు నిధులేవి పన్నెండు లక్షల హామీని మర్చారా మా నియామకాలు మీ ఖాతాలోన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి యాభై మూడు వేల కోట్లలో ఏ పథకానికి ఎంత సీఎం గారు మా వైపు నుంచి మీకు ప్రమాదం లేదు మీ వాళ్లతోనే కాస్త జాగ్రత్తగా ఉండండి బడ్జెట్పై చర్చలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అరకొర నిధులతో హామీల అమలు ఎలా ప్రకటించిన పథకాల అమలుకు కావాల్సింది ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు కేటాయించింది యాభై మూడు వేల కోట్లే అంటూ శాసనసభలో మంత్రి మాజీ మంత్రి విముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి తీరు మారలే కేటీఆర్ ఎమ్మెల్యేలపై పరుష వ్యాఖ్యలు ఏ ఆగవాయ ఆగు అంటూ బెదిరింపు మంత్రి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభకు ముగ్గురు ఏకగ్రీవం నామినేషన్లకు ముగిసిన గడువు వదిరాజు రవిచంద్ర రేణుకా చౌదరి అనిల్ యాదవ్ ఇక ఎన్నిక ఇక లాంఛనమే గురువారం బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గిరిజన జాతికి మార్గం చూపిన సేవాలాల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనులకు న్యాయం జరిగింది అంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు తెలంగాణ భవన్లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి జరిగింది కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అం అసెంబ్లీలో ప్రస్తావించాలని కేటీఆర్కు వినతి రేపు ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు బీమా దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ సామాజిక కార్యక్రమాలు కేసీఆర్పై లఘు చిత్రం ప్రదర్శన మాజీ మంత్రి తలసాని బీఆర్ఎస్ నేత సాయి కిరణ్ వెల్లడి ఆటోవాల బతుకు సమాధి ఫ్రీ బస్ పథకంతో ఆటోలకు తగ్గిన గిరాకీ ప్రత్యామ్నాయ మార్గం లేక విలవిల్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి అలాగే కుటుంబం గడవక ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాల వ్యధకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు వేరు శనగకు కనీస మద్దతు ధర కల్పించాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ తెలంగాణ చిహ్నంలో రాచరేఖపు ఆనవాళ్లు ఏవి మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కాంగ్రెస్ హామీల అమలుకు మూడు లక్షల కోట్లు ఆరు గ్యారెంటీలపై శ్వేతపత్రం ఇవ్వండి అంటూ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు అవును మీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు బీహార్ సర్కారు చేపట్టిన నియామకాలే పూర్తి చేస్తున్నాం శాసనసభ సాక్షిగా ఒప్పుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మిర్చి రైతుకు తిప్పలు కాంట వేయడంలో జాప్యం మార్కెట్లో పడిగాపులు ఇండియాకు ఫరూక్ షాక్ జమ్మూ కాశ్మీర్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటన అది ఇండియా కూటమి నుంచి ఆయన వైద్యులుగుతున్నట్టు స్పష్టం చేశారు నేడు గ్రామీణ భారత్ బంద్ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులు దిగ్బంధం తెలంగాణ టుడే సుప్రీంకోర్టు స్క్రాప్స్ ఎలక్టోరల్ బాండ్స్ అహెడ్ ఆఫ్ పోల్స్ అనే ఒక వార్త చూస్తున్నాం టు స్టెప్ అప్ చలో ఢిల్లీ ప్రొటెస్ట్ రైట్ హెవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు